ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళిద్దరి కోసం కూడా మనం ఆలోచిద్దాం. సో సాధారణంగా ఒక ఇద్దరు వ్యక్తుల కోసం మనం మాట్లాడుకున్నామంటే అందులో ఒకడు మంచోడు ఇంకొకటి చెడ్డవాడు ఉంటాడు, లేదంటే ఇద్దరు మంచోళ్ళైనా ఉండాలి లేదంటే ఇద్దరు చెడ్డవాళ్ళైనా ఉండాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే వ్యక్తుల్లో ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు. సో బైబిల్లో ప్రతిదీ కూడా మనకు ఆ విధంగానే ఇవ్వబడింది. దాన్ని చూసి చెడ్డవాడిగా ఉంటే నువ్వు మంచివాడిగా మారాలంటే ఏం చేయాలి, ఒకవేళ మంచివాడిగా ఉంటే కనుక దేవునికి స్తోత్రం, ఇలాగ మనల్ని మనం కంపేర్ చేసుకోవడానికి దేవునికి వాక్యం ప్రతి చోట కూడా మనకు ఆ విధంగా ఇవ్వబడింది బైబిల్లో. సో ఆ ఇద్దరు వ్యక్తుల కోసం ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆ ఇద్దరు వ్యక్తుల్లో మనం ఏ రకం చెందిన వ్యక్తిమో ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఆ ఇద్దరిలో మనం ఏ క్యారెక్టర్ అనేది మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఒకవేళ వాళ్ళ కోసం చిన్న తక్కువగా చెప్పాలంటే నేను ఇలా రాస్తున్నాను, వాళ్ళ కోసం చెప్పాలంటే అధికారం కన్నా ఆత్మరక్షణ మిన్న. ఇందులో ఒక వ్యక్తి అధికారం కోరుకుంటాడు, ఇంకొకడు నాకు రక్షణ ఉంటే చాలు బాబు, నాకు నా ఆత్మ రక్షించబడితే చాలు అని కోరుకునే వ్యక్తి. ఇంకొకడు తప్పులు వెతకడం కన్నా తగ్గింపు గుణం మిన్న. ఒక వ్యక్తి ఏమో తప్పులు వెతుకుతూ ఉంటాడు ఎప్పుడు వాడుకునేది, పక్క వాడితో ఇంకా ఎదుటి వాళ్ళు ఇది వాడి రుచి. రెండవ వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే పక్కవాడిని పట్టించుకోడు, చాలా తగ్గింపు కలిగి ఉంటాడు, వాడి జీవితం మీద వాడు చూసుకుంటాడు. ఇది రెండో వ్యక్తి. ప్రశ్నించడం కన్నా ప్రార్థించడం విన్న. ఇంకొకటి ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాడు ఎవరొకమే, లేదంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాడు, ఇది వాడి యొక్క పని. ఇంకొకడైతే ప్రార్థన చేసుకుంటాడు సైలెంట్గా, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు. వాళ్ళు ఎవరనేది మనం చూద్దాం. లూకా సువార్త 18:9-14 వరకు చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 18:9-14. ఈ యొక్క చదవబడిన వచనంలో మనకు ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన కనిపిస్తుంది. ఇద్దరు బిలీవర్సే, ఇద్దరు చర్చికి వెళ్ళేవాళ్ళే, వారి ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చి చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఆ ప్రార్థనకి సంబంధించిన విషయమే కాదు కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉపయోగపడేటువంటి ఒక పాఠం లాంటి మాట. ఇద్దరు జీవితాలు మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు కనిపించే ఇద్దరు వ్యక్తులు, ఒకడేమో పరిసయుడు ఇంకొకడేమో సుంకరి, ఒకరు ఫారిసీ ఇంకొకరు పబ్లికన్. ఇది వారిద్దరు వ్యక్తులు. వారిద్దరి యొక్క జీవితాలను యేసుప్రభు ఇక్కడ చూపిస్తూ ఈ యొక్క ఉపమానం చెప్పాడు. ఎవరి కోసం అంటే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు. కొంతమంది అందరూ అలా ఉండరు, ఎక్కడైనా సరే అందరూ అలాంటి వాళ్ళు ఉండరు, కొంతమంది ఉంటారు. ఆ రోజు యేసుప్రభు అక్కడ నిలబడిన చోట కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మేమే నీతిమంతులు అని అనుకుంటున్నారు. తర్వాత దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, వారిని నమ్ముకున్నారు, వారిని వారే నమ్ముకున్నారు. దానితో సరిపడకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇతరులను తృణీకరిస్తున్నారు. ఇతరులను తృణీకరించడం అంటే వాడు ఎందుకు పనికిరాని వాడు, అలా నువ్వేం చేస్తావు, నీకేం తెలియదు, నువ్వు ఎందుకు పని చేయలేవు, మాతో పోలిస్తూ నువ్వెంత, ఇలా మాట్లాడమాట, తృణీకరించమాట. యూజ్లెస్ ఫెలో అని సాధారణంగా అంటూ ఉంటారు కదా, ఆ మాటకి అర్థం కూడా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అది తృణీకరించడం. సో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు. వారి ఇద్దరి జీవితాలు ఈరోజు మనం చూద్దాం. దానికంటే ముందుగా వారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచిద్దాం. పరిసయ్యులు ఎవరు, ఈ యొక్క సుంకరి అనేటువంటి వ్యక్తులు ఎవరు అనేది. పరిసయ్యులు ఎవరు అంటే పరిసయ్యులకు ఉన్నటువంటి ఒక నిక్నేమ్ ఏమిటంటే సెపరేటెడ్ వన్స్ అని, అంటే ప్రత్యేకించబడిన వారని ఒక బిరుదు వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే మిగిలిన వారితో కలిసిపోయేవారు కాదన్నమాట. ఇప్పుడు చర్చికి వస్తున్నారు, చర్చిలో 50 బిలీవర్స్ ఉన్నారు, 50 కలవరు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సెపరేట్గా ఉంటారన్నమాట, ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని ఉంటారు. సో ఏంటి మాతో మాట్లాడరు అంటే, లేదు మీరు మాకు సరిపడే వ్యక్తులు కాదు, మేము చాలా పరిశుద్ధులు, మేము చాలా నీతిమంతులు, మీరు పాపులు, మీరు మాతో పాటు చర్చికి వచ్చినా సరే మీతో పాటు మేము కలవం, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అన్నమాట ఈ యొక్క పరిస్థితి. అందుకోసం వారి యొక్క యాటిట్యూడ్ చూసి మిగిలిన వాళ్ళు వారికి వారిని కామెంట్ చేస్తూ పెట్టినటువంటి వెటకారంగా పెట్టిన పేరు వరేడు బాబు, పరిశుద్ధుడు బాబు అని పెట్టారు. అది సెపరేటెడ్ వన్స్. వాళ్ళు దేన్ని పెద్ద బిరుదుగా తీసుకున్నారు పరిసయ్యులు. మిగిలిన వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు వారిని అలాగే వెటకారంగా పెడితే దాన్ని బిరుదుగా తీసుకున్నారు. ఇలాగా వీరు ప్రత్యేకించబడిన వారిగా ఫీల్ చేస్తూ ఉండేవారు. వీరు యూదుల్లే, యూదుల్లోనే ఒక తెగ. వీరు ఎక్కువగా యెరూషలేములో ఉండేవారు. వీరి ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే 400 సంవత్సరాల ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్.
ఒక మనము జెలోతే అనబడినటువంటి సీమోన్ కోసం మాట్లాడుకున్నప్పుడు వీరు ఎలా వచ్చారని మాట్లాడుకున్నాము చెప్పిన దాని బ్యాక్గ్రౌండ్. ఆ సమయంలో వీళ్ళు తయారయ్యారు అనమాట. ఈ మక్కాబీన్ రివోల్ట్ తర్వాత ఈ పరిసయులు సాసులు అనేటువంటి గుంపులు ఇలా వీళ్ళు మొదలయ్యారు. ఆ విధంగా వీళ్ళు వచ్చారు. వీరు మతానికి సంబంధించినటువంటి పెద్దలు లాంటి వారు అనమాట. మతపరమైన విషయాలన్నీ కూడా సమాజ మధ్యలో జరిగే ప్రతీది, లేదంటే ఊర్లో జరిగే ప్రతీది కూడా మన ధర్మశాస్త్ర ప్రకారం జరుగుతున్నాయని లేదా చూసుకునేటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళు పరిసయులు. ఎక్కువ మంది యెరూషలేములో ఉండేవారు. యేసు ప్రభు జీవించిన కాలంలో గలిలయలో కూడా వీళ్ళు ఉండేవారు, ఎక్కువగా టీచింగ్ చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో మూడు రకాల స్కూల్స్ ఉండేవి అక్కడ. మనకు పూర్వకాలంలో ఇండియాలో స్కూల్స్ లేనప్పుడు ఈ రామాయణం వీటిని బోధించడానికి పెద్ద బాల శిక్ష అనేసి ఒకటి ఉండేదంట కదా, దాన్ని ఆ యొక్క కోర్స్ అంట. అంటే ఈ యొక్క మతపరమైనటువంటి దీన్ని టీచ్ చేశారు. అలాగే ఇస్రాయేలీలో కూడా ఈ యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. వారి సెక్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళకి బోధిస్తారు. యేసు ప్రభు ఆ విధంగానే నేర్చుకున్నాడు. సో అలాంటి మూడు రకాల స్కూల్స్ ఉండేవి. ఒకటి ఏమిటంటే షమ్మాయి అనేటువంటి ఒక గుంపు, షమ్మాయి వీరిది ఒక స్కూల్. దీనికి అధిపతి షమ్మాయి అనేటువంటి వ్యక్తి. రెండవది హిల్లెల్, హిల్లెల్ ఇదొక గుంపు. మూడవది గమలీయల్. గమలీయల్ అనగానే మనకి అంత బాగా తెలుసు, పౌలు గారి యొక్క గురువు గారు. ఈ మూడు రకాల స్కూల్స్ ఉండేవి. ఈ యొక్క స్కూల్స్ అదే సమయంలో గలిలయ పట్టణంలో కూడా వీళ్ళకి స్థాపించారు. అక్కడ యేసు ప్రభు సువార్త చేస్తున్న సమయంలో వీళ్ళు వారికి టీచింగ్ కూడా చేసేవారు అన్నమాట. సో ఈ మూడు రకాల స్కూల్స్ ద్వారా వీళ్ళు టీచింగ్ చేసేవారు. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం, దానికి సంబంధించిన డిగ్రీలు చేయడం. ఇప్పుడు భాషలో మనం చెప్పాలంటే థియోలాజికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. బైబిల్ సంబంధించిన ఎడ్యుకేషన్ చేస్తారు కదా బైబిల్ కాలేజ్కి. ఆ రోజుల్లో వీళ్ళు చేసేవారు అన్నమాట. మందిరంలో జరిగేవన్నీ కూడా ధర్మశాస్త్రం పరంగా, ధర్మశాస్త్రంలో ఉన్నట్టు జరుగుతున్నాయా లేదా చూసేటువంటి అధికారం కలిగిన వాళ్ళు. చివరికి శాస్త్రుల మీద కూడా అధికారం చలించారు. శాస్త్రుల పని ఏమిటంటే ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రతి వారం కూడా వీళ్ళు కూడుకున్నప్పుడు చదివి వినిపించారు. వాళ్ళు కూడా నేను చెప్పినట్టు నువ్వు చదవాలి, ఇంకో ఇది చదవాలి, ఇలా అథారిటీ చలించేవారు అన్నమాట వారి మీద, శాస్త్రుల మీద కూడా. కానీ వీరిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. ఎలా అంటే దేవుడంటే బాగా భయపడతారు, దేవుడంటే బాగా భయపడతారు. ఎలాంటి పాపాల జోలికి వెళ్ళరు, పాపాలు చేయరు. ప్రతి దాంట్లో దశభాగం ఇస్తారు. దశభాగం ఎంత కరెక్ట్గా ఇస్తారంటే జీలకర్ర కొంటే, జీలకర్రలో ఒక కేజీ జీలకర్ర కొంటే ఒక 10 గ్రాములు వచ్చి సమాజ మందరికి ఇచ్చేస్తారు. పుదీనా ఒక 3 కట్టలు కొంటే అందులో ఒక కట్ట తీసుకొచ్చి చర్చికి ఇచ్చేస్తారు. కొత్తిమీర కొంటే కొత్తిమీరలోంచి దశభాగం ఇస్తాం. డబ్బు ఒకటే కాదు, క్లియర్గా బయటలో ఉండదు, మీరు చదవచ్చు. డబ్బులోనే దశభాగం మాత్రమే కాదు కానీ జీలకర్ర, పుదీనా, సోపు ఇలా ప్రతి దాంట్లో కూడా దేవునికి దశభాగం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క మేము ఇవన్నీ కూడా పాటిస్తున్నాం కాబట్టి చాలా పరిశుద్ధులు ఉన్నాం, మేము మిగిలిన వారిలా కాదు అనేటువంటి ఒక యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క పరిస్థితి. వీరి కోసం ఇంకా మనం ముందుగా ఆలోచిద్దాం. ఆల్రెడీ ఒకసారి నేను చెప్పాను, బట్ వీరిని యేసు ప్రభు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు, తిట్టాడు. ఎందుకంటే ఇన్ని మంచి పనులు చేసినా సరే దేవుడు అంటే భయపడడం అంటే ఎలా భయపడేవారు అంటే ప్రాక్టికల్గా చేసేవారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఇంకో ఈ అమ్మాయి పాపం చేసింది, నువ్వు ఏం శిక్ష విధిస్తావు, చంపేస్తావు అని చెప్పి వచ్చాడు. బట్ దొంగతనం చేసేవాడిని ఎవరైనా తీసుకొచ్చి వారిని కూడా చంపేసారా కాదు. కానీ వీళ్ళ యొక్క లక్షణం ఏంటంటే బయట పబ్లిక్గా ప్రాక్టికల్గా దొంగతనం చేసేవాడిని అసహించుకుంటారు, వాడికి శిక్ష విధిస్తారు, గుడిలోకి వస్తూ గుడిలో వచ్చిన సొమ్ముని దోచుకుంటారు అన్నమాట. అది వీరి లక్షణం, బయటికి కనిపించమాట వీళ్ళు చేసేవన్నీ కూడా. సో అన్నీ కూడా ఇతరులకు చెప్పి వారు మాత్రం పాటించినటువంటి మనస్తత్వం కలిగిన వారు. అందుకే యేసు ప్రభు వారిని మీరు సున్నం వేసిన సమాధి లోపలంతా కూడా కుళ్ళే, పైకి మాత్రం సున్నం వేసుకుని చాలా నీట్గా మంచిగా కనిపిస్తారు అని చెప్పి వారిని యేసు ప్రభు చాలాసార్లు వారికి వార్నింగ్ ఇవ్వడం మనకు కనిపిస్తారు. ఇది పరిసయ్. సో ఇలాంటి ఒక మతపరమైన తెగకు సంబంధించిన వాళ్ళు పరిసయ్. అలాంటి ఒక పరిసయుడు ఇక్కడ ప్రార్థన ఉన్నాడు. రెండవది పబ్లికన్, సుంకరి. ఇతర కోసం ఆలోచిద్దాం. సుంకరులో యూతులు కూడా ఉండేవారు. సుంకర్ అంటే ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్, పబ్లికన్ అని. సుంకర్ని పన్ను వసూలు చేసేవారు అన్నమాట, మన భాషలో చెప్పాలంటే పన్ను వసూలు చేసేవారు. రోమా ప్రభుత్వం అండర్లో ఇస్రాయేలీలు ఉండేవారు.
రోమా ప్రభుత్వం వీరి దగ్గర నుంచి పన్ను వసూలు చేసేది. ఈ పన్ను వసూలు చేయడానికి రోమా ప్రభుత్వానికి, యూదులకు మధ్యలో ఉన్న మీడియేటర్స్ ఈ యొక్క సుంకం. వీళ్ళు ఏం చేయాలంటే ప్రజల దగ్గర నుంచి వారు చేస్తున్న వ్యాపారంలో నుంచి పన్ను వసూలు చేసి కలెక్ట్ చేసి దాన్ని రోమా ప్రభుత్వానికి కట్టాలి. వారికి కట్టడానికి ముందు వీడి పర్సంటేజ్ ఉండదు, వీడి పర్సంటేజ్ వీడు తీసుకుని అప్పుడు ప్రభుత్వానికి ఇస్తూ ఉంటారు. ఈ కలెక్షన్ చేసే ప్రక్రియలో అవతల వాడు వీడు బంధువైనా ఇంట్లో వాడైనా ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే వీళ్ళు రోమ ప్రభుత్వానికి చెల్లించకపోతే రోమ ప్రభుత్వం వాళ్ళు వీరిని శిక్షిస్తారు. కాబట్టి అవతల వాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనకు అనవసరం, మనకు డబ్బు కావాలి, మనం సంపాదించాలి. ఇలాగా వీళ్ళు డబ్బు వీరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి రోమ ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ సుంకర్లకు యేసు ప్రభు వారు జీవించిన సమయంలో సమాజంలో అసలు గౌరవం అనేది లేదు, అగౌరవపరిచే స్థితిలో ఉండేవారు. ఎవడు పట్టించుకునేవాడు కాదు, సమాజంలో చాలా చిన్న చూపు చూసేవారు. ఇంకా బాగా చెప్పాలంటే యూదుల మధ్యన ఏదైనా శుభకార్యాలు జరిగితే, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు జరిగితే ఈ సుంకర్ని ఇన్వైట్ చేసేవారు కాదు. ఎందుకంటే వాడు ఒక పెద్ద పాపి వీరి దృష్టిలో. ఎందుకంటే నువ్వు మాలో పుట్టి మా వాడవయ్యింది, నువ్వు మా దగ్గర డబ్బు వసూలు చేస్తావా, వాడెవడో వాడి కోసం పనిచేస్తావా అని చెప్పి కోపం మాట. సో ఇలాంటి చాలా దీనస్థితిలో ఉండేవారు. ఇంకొక విషయం ఏమిటంటే చర్చిలోకి రాణించేవారు కాదు, మీరు సమాజ మందిరంలోనికి రాణించేవారు కాదు. ఒకవేళ అందుకే నీకు దేవుడు అంటే ఇష్టమయ్యి నువ్వు యూదుడు అయ్యి ప్రార్థన చేసుకోవాలనుకుంటే బయట కాంపౌండ్ ఉంటుంది, కాంపౌండ్లో నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి. లోపల సమాజ మందిరం లోపలికి రావడానికి వీలు. ఇలాంటి స్థితిలో వీరు ఉండేవారు అన్నమాట. సో వారు ఈ యొక్క సుంకర్లు. ఇలాగా ఈ ఇద్దరు క్యారెక్టర్స్ కోసం యేసు ప్రభువు చూపించారు. ఒకడేమో మతపరమైనటువంటి వ్యక్తి, ఇంకొకడేమో సెక్యులర్ జాబ్ చేస్తున్నాడు, బహుశా యూదుడే ఉండొచ్చు, కానీ వాటి స్థితి ఏమిటంటే సమాజంలో ఎవరు పట్టించుకోరు, ఓకే, సమాజంలో ఎవరు గౌరవించరు, వారికి విలువ లేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు. సమాజంలో చాలా గొప్ప పేరుండి అందరి చేత గొప్ప గొప్పగా పిలిపించుకున్నటువంటి గొప్ప వ్యక్తులు పరిసయ్. సో ఒకడేమో లోకం దృష్టిలో గొప్పవాడు, ఇంకొకడేమో లోకం దృష్టిలో చెడ్డవాడు, చాలా దీనులు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు చర్చకు వచ్చారు, యేసు ప్రభుకు ప్రార్థన చేసుకోవడానికి చర్చకు వచ్చారు. వీరి ప్రార్థన అడవంలో చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క ఉపమానాన్ని ఎవరికి చెప్పారంటే అక్కడ క్లియర్గా చెప్పాడు, నేను నీతిమంతుడిని, ఎదుటివాడు అవినీతి మంతుడు, నేను చాలా మంచోడిని, నా ఎదుటివాడు పాపి అని ఎవరైతే అనుకుంటారు, తనను తానే నమ్ముకునేవాడు స్వనీతి పరుడు, ఇంకెవరిని పట్టించుకోడమాట, నేనే నీతి మంతుడు, నాకు ఎవరితో సంబంధం లేదు అని ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం యేసు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క ఉపమానంలో వీళ్ళిద్దరి కోసం మనం ఆలోచిస్తే వారు చేసిన ప్రార్థనలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిగా పరిసయుడు చేసిన ప్రార్థన చూద్దాం. పరిసయుడి యొక్క లక్షణం ఎలాంటిదంటే నేనే నీతి మంతుడిని అని అనుకుంటున్నాడు పరిసయుడు. స్వనీతి పరుడు, స్వనీతి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా మంచోళ్ళు లేరు, నేను ఒక్కనే మంచివాడిని లోకంలో, ఈ భూమి మీద నేనే గొప్పవాడిని అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. వాడిని వాడే నమ్ముకుంటాడు, దేవుణ్ణి నమ్ముకోడు, ఏదైనా సరే నేను చేసేస్తాను, నా ద్వారా జరిగిపోద్ది, నాకన్నా చేయగలిగినవాడు ఇంకెవడు కూడా లేడు. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే స్వనీతి పరులు ఎవరంటే, లేదంటే వాడిని వాడే నమ్ముకునే లక్షణాలు ఎలా కనిపిస్తాయంటే, ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందంటే, లేదంటే ఏదైనా ఒక ఏదైనా ఈవెంట్ జరిగిందంటే దాని తర్వాత సాధారణంగా మనం బయట ఆలోచించినా లేదంటే సంఘంలో చూసినా సరే ఎక్కువగా ఇలాంటి కామెంట్లు వస్తూ ఉంటాయి, మీరు కాబట్టి చేశారు బ్రదర్, మీరు లేకపోతే పని చేయాలి, మీరు అంత పని మానుకుని ఇక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటారు కదా ఒకరినొకరు కోరుకుంటారు. లేదంటే సేవకులనే, నువ్వు యవన వయసులో నువ్వు ఎన్ని వదులుకొని దేవుని సేవ కోసం ఇక్కడికి వచ్చారంటే ఎంత గొప్పవాడు లేడు సార్, మీరు చాలా ఇలాగా ఒకరినొకరు కోరుకోవడం అన్నమాట, తమను తాము నమ్ముకోవడం, స్వనీతి పరులు అనేటువంటి లక్షణాలకు ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయన్నమాట. సో ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి వాడే నీతిమంతుడు అనుకుంటున్నాడు, వాడినే నమ్ముకుంటున్నాడు, ఇతరులను తృణీకరిస్తున్నాడు, ఈ మూడు లక్షణాలు వీళ్ళు ఉన్నాయి. అందుకోసమే వాళ్ళ కోసం యేసు ప్రభు చెప్పాడు, ఇతరులు ఎందుకు పనిచేయరు, వాడు మనిషే కాదు, వాడి ఎదురుగా ఉన్న వ్యక్తి వాడికి మనిషే కాదు. సో అలాంటి వ్యక్తి అయినటువంటి పరిసయుడు చేస్తున్న ప్రార్థన మనం ఆలోచిద్దాం. మందిరంలోకి వచ్చాడు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఉండొచ్చు బహుశా, పరిసయుడు కదా, వాళ్ళు మతాధిపతులు, ఆ యూదా మతానికి అధిపతులు, వారికి ఆ యొక్క అధికారం ఉంది. బహుశా ఆనాటి కాలంలో
సమాజ మందిరం మీకు బాగా అర్థం కావాలంటే చర్చ్, ఈరోజు మనం ప్రేయర్ చేసుకుంటున్న చర్చ్ ఎలా ఉండేదంటే బయట కాంపౌండ్ ఉండేది. అంటే ఇప్పుడు బయట మీరు అంతా వచ్చి పార్కింగ్ చేశారు కదా, అది కాంపౌండ్. పరిశుద్ధ స్థలం అంటే ఇలాంటి హాల్, అతి పరిశుద్ధ స్థలం అంటే ఇది స్టేజ్. ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేయబడి ఇప్పుడు ఈ పరిసయుడు మేబీ ఈ యొక్క స్థలంలో కూర్చుని ఉండొచ్చు. మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఇది పరిశుద్ధ స్థలం. ఆ రోజులాగా మనం ఆలోచిస్తే అక్కడికి వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. వాడి ప్రార్థన ఎలా ఉన్నదంటే మొట్టమొదటిగా 11వ వచనంలో చూద్దాం. పరిసయుడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇతరులతో పోల్చుకుంటాడు ప్రార్థన చేయడానికి వచ్చి. మనం ప్రార్థన ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించుకుంటున్నాం చాలాసార్లు. బట్ ఈ ప్రార్థనలో ఈ యొక్క వ్యక్తి చేసేది ఏమిటంటే, దేవా నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలు, నన్ను ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు. ఇది లేదు, బిగినింగ్లోనే స్టార్టింగే వాడి యొక్క ప్రార్థన ఎలా ఉందంటే ఇతరులతో పోల్చుకుంటాడు. ఇతరులతో పోల్చుకుంటాడు. ఎలాంటి వాడితో పోల్చుకుంటాడు చూడండి, దొంగలతో పోల్చుకుంటాడు. ఫస్ట్ చోరునంటే దొంగ. ప్రభువా ఆ రోడ్డు మీద దొంగతనం చేసే వాడిని చూసావా? నేను అలాంటి వాడిని కాదు. వాడు అందరింటిలో దూరి అందరి దగ్గర దొంగతనాలు చేస్తాడు వాడు. వాడు చోరుడు. నేను అలాంటి వాడిని కాదు. నేను ఎవరి దగ్గర నేను ఏ దొంగతనం కూడా చేయలేదు. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడిని చూసావా? అన్యాయస్తులు. న్యాయం లేదు వాళ్ళ పేరుకు, న్యాయాధిపతులు కానీ వాళ్ళు న్యాయం చేయరు. నేను అలాంటి వాడిని కాదు ప్రభువా. నాలో పూర్తిగా న్యాయం ఉంది, నాలో చాలా మంచి లక్షణం ఉంది. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడిని చూసావా? వాళ్ళు వ్యభిచారం చేస్తారు, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. నేను అలాంటి పని చేయట్లేదు ప్రభువా. నేను చాలా మంచివాడిని, నాలో ఆ లక్షణం లేదు. ఆ బయట వెళ్ళే మనుషులు చూసావా? వాడు సుంకరి. అందులో నా వెనకాల నుండి ప్రార్థన చేస్తున్నాడు వాడు, వాడు సుంకరి. వాడు మా యూదులే కానీ రోమా ప్రభుత్వం కోసం పనిచేస్తూ మా దగ్గర డబ్బు అంతా లాగేస్తాడు. వాడు పాపి ప్రభువా వాడు అని చెప్తూ ఈ కంపారిజన్లో బహుశా సుంకరి కోసం ఆలోచించినప్పుడు వాడి మనస్తత్వం ఎలా ఉండి ఉంటుంది? సుంకరి కోసం మాట్లాడడానికి లేదంటే వాడితో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను అంత దిగజారిపోవాలనుకోవట్లేదు ప్రభువా. కానీ చెప్పాల్సిన పరిస్థితి ఏం చేస్తాం? నేను మంచివాడిని చూపించుకోవాలి కదా, అందువల్ల ఈ సుంకరి లాంటి వాళ్ళు కూడా నేను కావాలి. ఇది వాడి యొక్క ప్రార్థన. స్కూల్లోని చదువుకుంటున్నప్పుడు ఎక్కువగానే పిల్లలు మార్క్స్ వస్తాయి కదా, ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వచ్చినప్పుడు పేరెంట్స్కి ఇచ్చిన తర్వాత మార్క్స్ చూసి బహుశా మీరు పేరెంట్స్ ఎరా ఈ సబ్జెక్టులో నీకు తక్కువ వచ్చినాయి లేదంటే ఈ సబ్జెక్టులో నువ్వు ఫెయిల్ అయిపోయావు అని తిడితే అప్పుడు మీ పిల్లలు ఎక్కువగా చెప్పే సమాధానం, మా క్లాసులో ఎంతమందికి ఫెయిల్ అయిపోయారు తెలుసా అంట. లేదంటే 35 పాస్ మార్క్ అయితే 30 వచ్చింది, మా క్లాసులో చాలామందికి 23-20 వచ్చినాయి తెలుసా. అంటే అక్కడ మన లక్ష్యం ఏం కనిపిస్తుంది అంటే మనము హెచ్చించబడాలంటే మనకంటే తక్కువ ఉన్నవాడితో పోల్చుకుంటాం. మరి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు నాకు మనకు సంబంధం లేదు, వాటితో పోల్చుకుంటే మనం దొరికిపోతాం కదా. ఇది మనిషి లక్ష్యం, సాధారణంగా మనిషి లక్ష్యం. ఇక్కడ పరిసయుడు చేస్తున్నారు అది. ఈ లోకంలో చాలామంది నీతిమంతులు ఉన్నారు కదా, బైబిల్లో చాలామంది పరిస్థితులు ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకోవచ్చు కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను పోలు నడుచుకోండి అని చెప్పాడు. పోనీ యేసుప్రభుతో పోల్చుకోవచ్చు కదా, వాక్యం బాగా తెలుసు వీడికి. కానీ వీడు పోల్చుకుంటున్నది ఎవరితోటంటే దొంగలతో పోల్చుకున్నాడు, వ్యభిచారంతో పోల్చుకుంటున్నాడు, అన్యాయస్తులతో పోల్చుకున్నాడు, ఈ పాపి అయిన సుంకరతో పోల్చుకుంటున్నాడు. ఎందుకంటే అలాంటి వారితో పోల్చుకుంటే వీడి పరిశుద్ధత బయటపడుతుంది. యేసుప్రభు వీళ్ళని ఎందుకు తిట్టేవాడంటే వీళ్ళు వ్యభిచారం చేయరు కానీ మనస్వాన్ని చేసేస్తూ ఉంటారు. అందుకోసమే ఆజ్ఞ ఏం చేశాడంటే మార్చేశాడు. మీరు పట్టం నిజంగా వ్యభిచారం చేస్తేనే మీకు పాపం అనుకున్నారు కదా, బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కంటిలో ఒకవేళ నీ మనసులో అనుకుంటే నువ్వు పాపం చేసినట్టే అని చెప్పాడు. ఎదుటి వాడు నరహత్య చేస్తే వాడిని పట్టుకుని తీసుకొచ్చి శిక్షించేవాడు. బట్ వీరు ఏం చేసేవారంటే వీడి దృష్టిలో ఇతర మనుషుల్ని చంపేసేవారు. నువ్వు పనికిమాలిన వాడుగా, ఎందుకు పనికిరాని వాడుగా నిసన్నివారు. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు నరహత్య అనే పదం విన్నారు కదా, కత్తితో పొడిస్తేనే నరహత్య అనుకున్నారు, బట్ ఇప్పుడు నేను మారుస్తున్నాను. ఏంటంటే నీ సహోదరుని వ్యర్థుడా అని అంటే కనుక వాడిని చంపేసినట్టే నువ్వు. అందుకే అంత స్ట్రిక్ట్ చేశాడు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞని. ఎందుకంటే ప్రాక్టికల్గా చేయరు కానీ అన్నీ ఇండైరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి మనసు. అలా
అలాంటి లక్షణం కలిగిన వ్యక్తులు. కాబట్టి వీడు పోల్చుకుంటున్న పరిస్థితి ఏమిటంటే, వీడికంటే చెడ్డ వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడని చెప్పుకోవాలి. బట్ ప్రార్థనలో ఏం అవసరం లేదు, దేవుడు ఏ మనల్ని కోరుకోడు. నేను ప్రార్థన కోసం చెప్పట్లేదు, కానీ మన జీవితాల కోసం మనం ఆలోచించుకున్నాం, వాడి జీవితం కోసం మనం ఆలోచిస్తున్నాం, పరిస్థితుల యొక్క జీవితం. ఇలాంటి వాడితో పోల్చుకుంటూ నేను పరిశుద్ధుడిని అని చెప్పుకుంటున్నాను. వీడి లక్షణం స్వనీతి పరుడు, వాడినే నమ్ముకుంటాడు, ఇతరులను తృణీకరిస్తాడు, నాకు నేనే నీతిమంతుడిని అని అనుకోవడం. ఇలాంటి లక్షణం కలిగిన వ్యక్తి ఈ పరిస్థితి, వాడి ప్రార్థనలో ఇది కనిపిస్తుంది. మేము అలాగే ఎప్పుడు అనుకోమండి, మేము నీతిమంతులు అని ఎప్పుడు అనుకోమండి అని బహుశా మీరు అనుకోవచ్చేమో. కానీ కొన్ని విషయాలు ఆలోచిద్దాం. వాటిని ఆలోచించినప్పుడు మనం అలాంటి విషయాలు లేదా అలాంటి లక్షణాలు కలిగి ఉన్నామో లేదో మనము తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సేవకుల కోసం ఆలోచిస్తే, సేవ కోసం ఆలోచిస్తే, సేవలో చాలా మంది సేవకులు నేటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్క సంఘాలతో కంపేర్ చేసుకుంటూ సంఘం నడిపిస్తున్నారు. ఆ సంఘంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు, మనం అంతకంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఆ సంఘంలో 100 మంది విశ్వాసం ఉన్నారు, మన సంఘంలో 200 మంది వచ్చేయాలి. లేదంటే వాళ్ళు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు, మనం దానికంటే బెటర్ విధానాన్ని ఫాలో అవ్వాలి. కాంపిటీషన్, ఇతరుల సేవతో పోల్చుకుని ఇంకొకరు సేవ చేయండి, ఇది తప్పు. ఇతర విశ్వాసులు లేదంటే విశ్వాసులైన మీరు వేరే వారితో పోల్చుకుంటూ మన జీవితాలు చూసుకోవడం తప్పని. ఎదుటి వారిలో లోపాలు వెతకడం, వీడు చేసేది అదే కదా, ఎదుటి వారిలో లోపాలు వెతుకుతుంది. అందులో వాడు చూసావా, వాడు దొంగ అంటే వీడి ఉద్దేశం ఏంటి, నేను దొంగను కాదు, వాడు వ్యభిచారి, నేను వ్యభిచారిని కాదు, వాడు అన్యాయస్తుడు, నేను అన్యాయస్తుడిని కాదు. అంటే వీడి దృష్టిలో నేను నీతిమంతుడిని, నాలో ఏ తప్పు కూడా లేదు. యేసుప్రభు అందుకే చెప్పాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుని తర్వాత ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును చూసుకో. దూలం అంటే తెలుసా, చెట్టును కట్ చేస్తారు కదా మొత్తం, దాన్ని ఏమంటారు, ముద్దు, దాన్ని కట్ చేసిన తర్వాత ఒక పార్ట్ని దూలం అని పిలుస్తారు, అంత పెద్దదే, మనిషి ఒక్కడు ముయ్యలేడు దాన్ని. అలాంటిది వీడి కంటిలో ఉండదండి, పరిశైలు అనేటువంటి వారి కంటిలో. బట్ ఎదుటి వాడి కంటిలో ఇంత నలుసు ఉంటే, ఏ నీ కంటిలో నలుసు ఉన్నది తీసుకో అని చెప్తారు. ఇది ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పాడంటే, ఇలాంటి లక్షణాలు ఉండే మనుషులు ఉంటున్నారని యేసుప్రభు చెప్పింది. నేటి రోజుల్లో కూడా చాలామంది అదే, మనలో ఉన్న లోపాలను చూసుకోము, ఎదుటి వారిని ఆడండి, వాడు ఇలాంటి వాడండి, వాడు ఇలా చేస్తారండి, వాళ్ళు ఇలాంటి వారండి, ఇలాగ వాళ్ళ కోసం చెప్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా వాడి యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే, ఎదుటి వాడిని తక్కువ చేసి వాళ్ళ ఉన్న లోపాలను బయటపెట్టి నేను మాత్రం పరిశుద్ధుడిని, నేను మాత్రం నీతిమంతుడిని, నాలో ఏ లోపాలు కూడా లేవు అనేటువంటి మనసు. నీ తోటి వాడిని లేదంటే నీ సహోదరులను, నీ సహోదరుని నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్దేశంతో చూడకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బట్ పరిసెట్ యొక్క ప్రార్థనలో వాడి జీవితం అదే కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళ ఉన్న లోపాలు పైకెత్తి నేను మంచివాడిని అని చూపించుకుంటున్నాడు. నీ ఎదుటి వాళ్ళ లోపాలు ఎత్తాల్సిన పని నీది కాదు, ముందు మన స్థితి ఏమిటో మనం చూసుకోవాలి కదా. మన జీవితం ఏంటో మనం తెలుసుకోవాలి. మనము వాక్యం ముందు పెట్టుకుని దానితో సరి చూసుకుంటే మనం ఏంటో తెలుసుకోవాలి కదా. మనుషులతో అవసరం లేదు, వేరే వేరే మనుషులు అవసరం లేదు, ఎందుకంటే వాక్యాన్ని దేవుడు అర్థంతో పోల్చాడు. దానికి ముందు నిలబడితే నీ కంటిలో ఉన్న ఎన్ని నలుసులు ఉన్నాయి నీకు అన్ని కూడా కనిపించుకోవాలి. నీలో ఉన్న లోపాలు, మనలో ఉన్న లోపాలన్నీ కూడా మనకు కనిపించుకోవాలి. ఫస్ట్ దానితో మనల్ని మనం సరి చేసుకుని అప్పుడు ఎదుటివాడి జోలికి వెళ్ళాలి. బట్ నేటి రోజుల్లో ఎక్కువ మంది యొక్క జీవితం ఏమిటంటే, నాకు బాగా తెలిసిన వాక్యం, దాన్ని నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, నాలో ఏ లోపాలు లేవు, నేను చాలా పరిశుద్ధుని, నేను నిక్కర్సిగా ఉంటాను, చాలా మంచిగా ఉంటాను, నేను నీతిమంతుడిని, బట్ నా ఎదుటి వాళ్ళు ఉన్నారు కదా, వాడు దొంగండి, వాడు వ్యభిచారండి, వాడు అన్యాయస్తుడండి, వాడు సుంకరండి, వాడు ఇలాంటి పరిమాణాలు పనులు చేస్తారండి, ఇది దీని మీద పడిపోతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే నేటి రోజుల్లో క్రైస్తవంలో, సంఘంలో ఎక్కువగా కనిపించేది ఏమిటంటే, విశ్వాసులు ఇంకా కొంచెం బాగా డెవలప్ అయిపోయి సేవకుల మీద కూడా పడుతున్నారు. మా సేవకుడు అలాంటి వాడండి, మా పాస్టర్ ఇలాంటి వాడండి, ఇలాగ చెప్పే వాక్యాన్ని విని దాన్ని గ్రహించే మనస్తత్వం ఉండదు, కానీ చెప్పే వారిలో లోపాలను వెతకడానికి మొదలవుతూ ఉంటారు అన్నమాట. చాటిని చెప్పడం అంటారు. అవతల వాళ్ళ వ్యక్తిలో ఏదైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం, దాన్ని 10 మందికి పబ్లిసిటీ చేయడం, లేదంటే థర్డ్ పర్సన్తో మాట్లాడడం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను,
మనకి ఎప్పుడైనా ప్రాబ్లం డీల్ చేయాలనుకున్న వ్యక్తి స్ట్రైట్గా వచ్చి ఎవరితో ఇది ప్రాబ్లం ఉందో వాడితో మాట్లాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా తప్పు మాట్లాడాను, అది బాగోలేదు, పాస్టర్ గారు ఆ రోజు మీరు ఎలా అన్నారు కదా ఇది తప్పండి నాకు ఎలా అనిపించింది అని చెప్తే, అప్పుడు అది తప్పని నేను గ్రహిస్తే ఇంకొకసారి అది నేను చేయను కదా, అది నేనైనా లేదంటే వేరే నీ సహోదరుడైనా ఏ విశ్వాసాన్ని డైరెక్ట్గా మనం మాట్లాడుకోవాలి, దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బట్ ఇలాంటి పనులు చేసే వాళ్ళు లేరు ఈరోజు. ఆ పాస్టర్ ఉన్నాడు కదా ఆ రోజు ఇలా అన్నాడు, ఆ పాస్టర్ ఉన్నాడు కదా అలా చేశాడు, ఇలా మనం బయటికి వెళ్ళి చెప్పుకోవడం ద్వారా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, కానీ మనము దాని ద్వారా నీతిమంతులుగా అనుకుంటున్నట్టు ఉంటుంది. నేను చాలా మంచోడిని బట్ ఆ వ్యక్తి ఇలాంటి వాడు, అది మీ సహోదరుడైనా కావచ్చు మీ సేవకుడైనా మాట్లాడు కావచ్చు. సో ఎవరి మీదైనా సరే మనం అలాంటి చాటిని చెప్పుకోము. ఈ పరిస్థితి యొక్క ప్రాంతంలో అదే కనిపిస్తుంది, వాడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి పని చేశాడు, ఇవన్నీ చూపించుకుంటూ వాడిని వాడు నీతిమంతుడిగా చూపించుకుంటాడు. సెల్ఫ్ డబ్బా అంటారు కదా, అది చేస్తున్నాడు ఈ యొక్క పరిసయుడు తన ప్రాంతంలో. కానీ నిజంగా ఈ వ్యక్తికి అవతల వాడు దొంగతనం చేస్తున్నందుకు బాధ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు చేసేది దొంగతనం, ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పి మాట్లాడాలి కదా. నిజంగా వాడి మీద బాధ ఉంటే అది లేదు, బట్ దేవుని మీద కంప్లైంట్ ఇస్తున్నాడు వాడు, వాడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు అని చెప్పి వారి కోసం నిందలు వేస్తూ వాళ్ళ కోసం మాట్లాడుతుంది. సో ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే కనుక మార్చుకుందాం. నీకు నిజంగా భారం ఉంటే వెళ్ళి మాట్లాడు, అది నా కోసమైనా వేరే సహోదరుడికైనా నీ తోటి బంధువుకైనా ఎవరికైనా సరే నేను అది చెప్తాను, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవాలి, మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని దాన్ని 10 మందికి ఆడు చెడ్డవాడు వాడు ఇలాంటి వాడని చేయడం ద్వారా మనము నీతిమంతులుగా మనం తీర్చుకుంటాం. ఒకవేళ సేవకుడి కోసం ఇలాంటి మాటలు మాట్లాడే లక్ష్యం ఉంటే కనుక ఒక విషయం చెప్తాను నేను, ఒకవేళ నిజంగా తను చేసేది తప్పు అయితే వాడు ఆ స్థితిలో ఉంటే కనుక నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను కింద కూర్చోబెట్టి ఆయన ఎందుకు ఆ స్థాయిలో నిలబడతాడు? పిలుపు లేకుండా సేవకు వచ్చిన వాళ్ళ కోసమే మాట్లాడలేదు, దేవుడు పిలుచుకుని సేవకు పిలుచుకున్న వాళ్ళ కోసమే మాట్లాడుతుంది. నేటి రోజులు ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, అలాంటి లక్షణాలు మనలో ఉంటే కనుక తీసేసుకుందామని, తీసుకుని సరి చేసుకుంటారని. దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలి. అహరోనికి ఒకవేళ మోసే పదం ఇస్తే ఆ సీనాయి పర్వతం దగ్గర కిందనే వదిలేస్తాడని తెలుసు దేవుడికి, అందుకే మోసేకి ఇచ్చాడు కదా. ఇస్రాయేల్ వచ్చి టెంప్ట్ చేస్తే దూడం తయారు చేసి ఇదిగోండి రా మీకు దేవుడు అని చెప్పి అక్కడే ఓడిపోయాడు, అది తెలుసు. దావీదుకున్న సహోదరులందరినీ కూడా విడిచిపెట్టి దావీదునే రాజు మీదకు నియమించుకున్నాడు దేవుడు, ఎవడు ఆ పనికి సూట్ అవుతాడో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి మనం ఎదుటి వారి మీద నిందలు వేయడం, ఎదుటి వారి కోసం తప్పుడుగా చెప్పడం, ఎదుటి వారు లేనప్పుడు వారిని వారి కోసం మనం నిందలు వేయడం అనేది తప్పదు. దేవుని యొక్క వాక్య ప్రకారము అది తప్పు. దాన్ని ఈ యొక్క పరిసరి చేస్తారన్నమాట వాడి ప్రాంతంలో మొట్టమొదటి కనిపించింది అదే. రెండవది 12వ వచనంలో కనిపిస్తుంది, వారము నాకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. రెండవది తన క్రియలను నమ్ముకుంటున్నాడు, వాడు చేసిన పనులు నమ్ముకుంటున్నాడు. ఏం చేస్తున్నాడన్నా, వారంలో 2 సార్లు ఉపవాసం చేస్తున్నారు. పరిసయ్యులు శాస్త్రులు సద్దూకాయులు అనే వారు ఉపవాసం చేస్తే ఎలా చేస్తారు యేసుప్రభు చెప్పాడు. ఏం చేస్తారంట, ఫుల్గా నూనె పెట్టుకుని చాలా దీనంగా వేసేసుకుని రోడ్డు మీద అలా దీనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాడిని చూసిన వ్యక్తి అదే వీడి ఫాస్టింగ్ రా అని అనలేకపోతారు, ఇలా చేసేవారు వారు. సో అందుకే యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఫాస్టింగ్ చేసినప్పుడు ఇలాంటి నూనె రాసుకుని ఎన్ని చేయొద్దు, దీనంగా వేసి పెట్టి అవి మేము ఉద్దేశించి ఏం తినలేదండి ఫాస్ట్ ఇలా ఉండొద్దు, నువ్వు ఫాస్టింగ్ చేస్తే నీ తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళి దేవుడితో సమయం కట్టు ప్రార్థన చేయి. బట్ వీడు చేసే అది చెప్పుకుంటున్నాడు ఇక్కడ, నేను 2 సార్లు ఫాస్టింగ్ చేస్తున్నాను వారంలో, తర్వాత నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుకున్నాను. ఇందాక నేను చెప్పిన వెళ్ళిచ్చే దశభాగం ఎలాంటిదో, డబ్బు ఒకటే కాదు కానీ ప్రతి దాంట్లో కూడా దశభాగం ఇచ్చేవారు, అందులో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు, ప్రతి చిన్న దాంట్లో కూడా దేవునికి దశభాగం ఇచ్చేవారు. దీని ద్వారా మనకి ఏమనుకుంటుందంటే, మొదటిగానేమో వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నాడు వీడు, వీడికంటే దరిద్రులు ఎవరైతే ఉన్నారో, వీడికంటే బాగా పనికి వాళ్ళ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటున్నాడు, ఎందుకంటే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నేను కొంచెం బెటర్ అని ఫీల్ అవుతుంది. రెండవదేమో వాడు చేసిన క్రియలు చెప్పుకుంటున్నాడు, ఇదిగో ఆ రోజు నేను ఇలా చేశాను, ఆ రోజు సంఘంలో వాళ్ళకి ఫ్యాన్ లేకపోతే సమ్మర్లో వాడికి చర్చిలో బిలీవర్స్ అందరికి ఒక్క పెడుతుంటే నేనే కొనిచ్చానండి 2 ఫ్యాన్లు, కావద్దు వెళ్ళి చూడండి రెక్కల మీద నా పేర్లు ఉంటాయి,
ఇండియాలో చర్చెస్కి వెళ్తే ఫ్యాన్ అన్న పేర్లు ఉంటాయి రెక్కల మీద. ఒకవేళ ఒక ఫ్యాన్ ముగురుకుంటే మూడు రెక్కల మీద మూడు పేర్లు ఉన్నాయి చూశాను నేను. సో ఈ మాట దేవుని కోసం నువ్వు చేసింది దేవుడు తెలుసు కదా, దేవుడు చూస్తాడు. దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు కుడి చేతితో చేస్తే అడ చేయకు తెలియకూడదు. అంటే ఎవరికి చెప్పకూడదని కాదు కానీ ఇలాగ నేను చేసింది ఇది అది అని 10 మందికి చెప్పుకోవడం తప్పని అనమాట యేసు ప్రభువుకు తెలుసు. వీడు అదే కాదు, నేను ఉపవాసం చేస్తాను వారంలో 2 సార్లు ఎవరు చేయమన్నాడు? నేను అడిగాను 2 సార్లు చేయి 3 సార్లు చేయండి, దేవుడు అది ఇస్తాడు. ప్రశ్న అడిగి నా సంపాదన అంతరంలో కూడా నేను దర్శింపజేస్తున్నాను, అంత ఇవ్వాలేదు వాక్యం ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి, ఆజ్ఞను పాటించాలి, నీతో పాటు చాలామంది కూడా ఇస్తుంది. సో దీనిలో మనకు ఏం కనిపిస్తుంది అంటే అతను చేస్తున్న క్రియలు చెప్పుకున్నాడు. మనం చేసే పనులు మనం చెప్పుకోని అవసరం లేదు మనుషుల ముందు. దేవుని మహిమపరచడానికి అది వేరు కానీ బట్ మనుషుల కోసం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీడు చేసేది అది మనుషులు మెప్పుకొస్తారు. 2 సార్లు ఉపవాసం అంటే చాలా గ్రేట్ అండి మీరు బ్రదర్, ఎలా ఉన్నారండి బాబు అని అవతల వాడి నుంచి పొగట్ట కావాలి. నేను ప్రతి దాంట్లో నుంచి దర్శపడేస్తాను, బాబు చాలా గ్రేట్ అండి మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు చాలా గ్రేట్, చాలా ప్రతి దాంట్లో కూడా దర్శపడేస్తున్నారు, ఇలాంటి పొగట్ట కావాలి వాడి. సో మనం చేసే క్రియలు 10 మంది ముందు చెప్పుకునేవి కాదు, దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి లక్షణాలు మనలో ఉండకూడదు. పరిసయ్యుడి ప్రార్థన ఎలా ఉంది? వాడి ప్రార్థనలో ఏముందంటే దేవుడు లేడు, వీడి కోసం లేదు, అంటే వీడి కోసం అంటే వీడి పాప క్షమాపణ కోసం రక్షణ కోసం ఇలాంటివి ఏవి కూడా లేదు, వాక్యం అనేది లేదు. అంత ఎలా ఉందంటే వాడితో ఇతరులతో పోల్చుకున్నాడు, ఇంకొకటి నేను చేసిన పనులు చెప్పుకున్నాడు. సెల్ఫ్ డబ్బు అంటారు కదా, అసంగం కోసం నేను ఇది చేశానండి, మీ ఇంట్లో అది చేశానండి, వాళ్ళ కోసం నేను ఇది చేశానండి. నువ్వు ఏం చేసినా సరే దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. నువ్వు దాన్ని చాటించుకుని 10 మంది ముందు డబ్బు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. పరిసర యొక్క ప్రార్థన ఇలా ఉంది, ఈ 2 లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటాయి సరి చేసుకోవాలి. ఇది పరిసర యొక్క ప్రార్థనలో ఉన్నది. 2వది సుంకరి యొక్క ప్రార్థన చూద్దాం. సుంకరి యొక్క ప్రార్థనకు ముందు అతని స్థితి ఎలా ఉందంటే పరిసయుడేమో పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ నిలబడి హాయిగా ప్రార్థన చేస్తున్నాడు, 2 చేతులు ఇలా చాచి దేవుని యొక్క చూసుకుంటాడు. సుంకరేమో బయట ఉన్నాడు, దూరముగా ఉన్నాడని ఉంటారు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఎందుకు దూరంగా నిలుచున్నాడంటే సుంకరులకు సమాజ మందిరంలో ప్రవేశం లేదు, చర్చిలోకి రాకూడదు వాళ్ళు, వాళ్ళు పాపులు. వాడు అంతకి రావాలనుకుంటే ఆవరణంలో నిలబడి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోరు, అందువల్ల దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమో పరిసయుడేమో చర్చిలో లోపల ఉన్నాడు, ఈ యొక్క సుంకరేమో బయట కాంపౌండ్లో ఉన్నాడు. అక్కడ నిలబడి అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రార్థించే విధానంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే 13వ అధ్యాయంలో ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని చూ అన్నాడు. వీడు చేతులు 2 పైకెత్తి తల పైకెత్తి దేవునితో చాలా బాగా మాట్లాడేస్తున్నాడు పరిసయుడు ప్రార్థనలో. సుంకరేమో బయట ఎక్కడో నిలబడ్డాడు, అట్లీస్ట్ ఆకాశం వైపు చూడడానికి కూడా భయపడుతున్నాడు అండి, ఎందుకంటే దేవునికి భయపడుతున్నాడు. ఇది దేవునికి ఒక వ్యక్తి ఎప్పుడు భయపడతాడంటే దేవుడు గొప్పవాడు మనకంటే అని అనుకున్నప్పుడు భయపడతాం కదా. లోకంలో మనం ఏ వ్యక్తికైనా భయపడతామంటే మనకంటే గొప్పవాడు ఎవడైనా ఉంటే వాటికి భయపడతాం. మీ బాస్ మీరు భయపడతారు, మీ యజమానికి మీరు భయపడతారు కదా. సో ఇక్కడ దేవునికి ఇతను భయపడుతున్నాడు, దేవుడు నాకంటే గొప్పవాడు, నేను పాపిని, నేను ఒక సాధారణ మనిషిని, బట్ దేవుడు పరిశుద్ధుడు. సో దేవునికి భయపడే లక్షణం ఇక్కడ ఉన్నది. దేవునికి భయపడుతూ పైకెత్తడానికి కూడా ఇష్టం లేక భయపడి తల పైకెత్తలాగా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన మొదలెట్టడానికి ముందు రొమ్ము కొట్టుకుంటున్నాడు అంట. ఇక్కడ హార్ట్ మీద కొట్టుకుంటున్నాడు, ఎందుకు? వాడి యొక్క పాపం వాడికి గుర్తొచ్చింది, నీ మందిరంలో నిలబడే అర్హత నాకు లేదయ్యా, నిన్ను పైకి తల ఎత్తి చూసి ప్రార్థన చేసే అర్హత నాకు లేదు, నీ మందిరంలోకి వచ్చేంత అర్హత కూడా లేదు, నా ప్రొఫెషన్ అలాంటిది, నా జీవితం అలాంటిది, నేను చేసే పనులు అలాంటివి అని చెప్పి ఆ యొక్క పాప క్షమాపణ అనేది తనలో కలిగింది కాబట్టి ఆ యొక్క ప్రార్థనలోని వాడు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు దేవుని ముందు నిలబడి. పైన ఉన్నవాడు సమాజ మందిరం లోపల ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి యొక్క పరిసయుడేమో నోరు కొట్టుకుంటున్నాడు, వాడి గొప్పలు వాడు చాటించుకుంటున్నాడు, వాడి కోసం సెల్ఫ్ డబ్బా చేసుకుంటున్నాడు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏమో రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట.
దేవునికి భయపడుతున్న స్థితిలో ఈ యొక్క వ్యక్తి మనకు కనిపిస్తుంది. దేవునికి భయపడి ఇప్పుడు ప్రార్థన మొదలెట్టాడు. రెండవ విషయం ఏమిటంటే ఆ 13వ వచనంలో మిగిలిన లైన్లో మనకు కనిపిస్తుంది, దేవా పాపినైన నన్ను కరుణించుమని పాపినను ఉన్నాడు. ఒకటి దేవునికి భయపడ్డాడు, రెండవది పాపినను ఉన్నాడు. ఇది ప్రార్థనలో మనము ఉండాల్సింది. అందుకే దేవుణ్ణి చూడలేకపోతున్నాడు, అందుకే మందిరం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు, అందుకే తల పైకెత్తి ధైర్యంగా ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఎందుకంటే నాలో లోపం ఉంది, నేను పాపిని, నన్ను కరుణించు. చాలా ఒక గొప్ప పదం, చిన్న లైనే, కానీ ఆ ప్రార్థనలో చాలా కమిట్మెంట్ ఉంది కదా. ఎంత ధైర్యం కావాలి? నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలని ఈజీగా సారీ చెప్పలేవు కదా, బ్రదర్ నన్ను క్షమించండి, అది ఈజీగా వచ్చేది. అది అందులో దమ్ము ఉండాలి. తప్పు అందరూ చేస్తారు, తప్పు ఒప్పుకునే దమ్ము కొంతమందికి మాత్రమే ఉంటారు. వీడికి ఆ ధైర్యం ఉంది. అందుకే దేవా పాపినైన నన్ను క్షమించు. పరిశుద్ధ ప్రార్థన ఇది లేదు, అరే నేను పాపిని కాదు ప్రభా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీతిమంతుణ్ణి, వాళ్ళని చూడు వాళ్ళు ఎలా ఉన్నారో, నేను అలాంటి వాడిని కాదు. ఇది పరిశుద్ధ యొక్క ప్రార్థన. బట్ ఈ యొక్క సుంకర యొక్క ప్రార్థన ఏమిటంటే, నా యొక్క స్థితి బాగలేదు, నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తాను. మన ప్రార్థనలో లేదంటే మన జీవితంలో ఇలాంటి తగ్గింపు గుణం ఉండాలి. మన యొక్క జీవితం ఎలాంటిదో మనం చూసుకోవాలి, సరి చూసుకోవాలి. బహుశా ఈ సుంకర్ని వాక్యం ద్వారా వాడి జీవితాన్ని సరి చేసుకున్నాడని, ఎందుకంటే వాక్యం అర్థం కదా, వాక్యాన్ని ముందు పెట్టుకుంటే వీడు చేసిన పాపాలన్నీ కూడా కనిపించి ఉంటాయి. అందువలన రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుని, దేవా నీ వాక్యాన్ని చూస్తున్నప్పుడు, నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను పాపిన నాకు అర్థమైంది, నన్ను క్షమించేయాలని ప్రార్థన చేస్తుంది. పరిసయుడికి ఇది అవసరం లేదు, వచ్చి బోధించేస్తాడో వెళ్ళిపోతాడు, ఇంకా మిగిలిన మేనేజ్మెంట్ అంతా కూడా చూసుకుంటాడు. ఇది మనకు బాగా తెలిసి ఇక్కడ ఉంది, దాంతో మనకి పని లేదు. ఇది పరిసయుడి యొక్క జీవితం. బట్ ఈ యొక్క సుంకర యొక్క జీవితం అలాంటిది కాదు, సరి చేసుకునేటువంటి లక్షణం ఇతనికి ఉంది. పరిసయుడి ప్రార్థనలో ఇతరులో లోపాలు చూపించుకున్నాడు, బట్ సుంకరి ప్రార్థనలో వాడు ఇతర మనుషుల జోలికి వెళ్ళలేదు. వాడేంటో వాడికి తెలుసు, దేవుడేంటో వాడికి తెలుసు, వాడికి దేవునికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో కూడా వాడికి తెలుసు. సో దాన్ని బేస్ చేసుకుని అతను ప్రార్థన చేశాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అతని యొక్క ప్రార్థనలో ఈ యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. నీ ప్రార్థనలో ఉండాల్సిన విధానం ఇలాంటి మాట, నీ స్థితి ఏమిటో సరి చేసుకోవాలి ప్రార్థనలో. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ స్థితి ఏంటో చూసుకోవాలి. వాక్యం ద్వారా బేరీజ్ వేసుకోవాలి, మన స్థితి ఎలా ఉంది, వాక్యం ఎలా ఉంది, నేను ఇలా ఉండగలుగుతున్నానా, వాక్యం ఇలా చెబుతుంది, నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఇది మన యొక్క విధానము, లేదంటే మన యొక్క జీవితము సంఘానికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఉండాల్సిన పరిస్థితి. కానీ మన మనసు ఇక్కడ ఉండవు. చర్చికి వస్తే ఎవరైనా అటు మాట్లాడుకుంటే వాళ్ళని చూస్తూ ఉంటాం, ఈ సంఘం అంతా అయితే ఎప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు, బయటకు చెప్తాడు. మనుషులుగా మన పరిస్థితి ఎలా ఉండదంటే, మన చుట్టూ ఏం జరుగుతుందో కావాలి, ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఇది ఆడు ఎలా చేసినా ఆడు పోతాడు, వాడు చేసిన దానికి వాడే లెక్క చెప్పుకుంటాడు. బట్ నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, శ్రద్ధగా వాక్యం ఏమి, అప్పుడు వాక్యం లోపలికి వెళ్తుంది, దాన్ని బట్టి నీ జీవితం ఏమిటో సరి చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు మనం చుట్టుప్రక్కల వారి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నామనుకో, వాక్యం ఎక్కడ రకంగా వస్తుంది, ఎక్కడికి వెళ్తాం, అప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది, నేను నీతిమంతుడు, వాడు ఎందుకో, వాడు ఎలా ఉంటాడు కాబట్టి వాడి పాపి, నాలో అది లేదు, ఎందుకంటే వాక్యం ఇక్కడదాకా వచ్చింది కదా, లోపల మీద సరి చేసుకునే లక్షణం మనలో కనిపించదు. ఈ ప్రార్థన అంతా కూడా అయిపోయిన తర్వాత చివరికి యేసుప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమిటంటే ఆ లోపల సమాజ మందిరం లోపల పరిశుద్ధ స్థలంలో వెళ్ళి ప్రార్థన చేసేది కదా ఒకడు, చాలా గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన వాడికంటే బయట నిలబడి ఒకే ఒక్క లైన్ ప్రార్థన చేశాడు కదా, వాడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు అని చెప్పాడు. ఈ యొక్క వాక్య అంశం ఏమిటంటే, దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడిగా ఉన్నావా, దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఉన్నామా అది మనకు కావాలి. పరిసయుడు లోకం దృష్టిలో నీతిమంతుడు, లోకం దృష్టిలో చాలా గొప్పవాడు, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వాడి ప్రార్థన వినలేదు, వాడిని పట్టించుకోలేదు, అసలు వాడిలో నీతి అనేదే లేదు, వాడు నీతిమంతుడు కాదని దేవుడు తీర్చేశాడు. బట్ సుంకరి లోకం దృష్టిలో అవినీతిమంతుడు, వాడు పన్ను వసూలు చేస్తాడు, అన్యాయం చేస్తాడు, వాడికి సరైన విలువ లేదు లోకంలో,
అలాంటి వ్యక్తి బయట నిలబడి చిన్న ప్రార్థన చేసేటప్పుడు దేవా పాపిని నన్ను కరుణించు. వాడు నీతి మంత్రిగా తీర్చబడి వెళ్ళాడు. ఇప్పుడు మన జీవితాల్లో మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, లోకం దృష్టిలో నువ్వు నీతి మంత్రిగా కాదు, ఇది కాదు మ్యాటర్. దేవుడి దృష్టిలో నువ్వు నీతి మంత్రిగా ఉన్నావా లేదా అనేది కావాలి. దేవుడు నిన్ను నన్ను నీతి మంత్రిగా తీరిస్తే ఇది నిజమైన నీతి మంత్ర నీతి. అంటే ఈ లోకంలో ఎవడు కూడా నీతిమంతుడు లేని దీని యొక్క వాక్యం చెప్తుంది. బట్ ఎవడైనా నీతిమంతుడు అవ్వాలంటే వాడు చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే నిజమైన దేవుడని నమ్ముకోవాలి. ఆయన ఈ పాపాలని కడగాలి, అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. ఇది యేసు ప్రభు చెప్పింది. బట్ వీడి జీవితంలో అది కనిపించలేదు. సో ఈ యొక్క ఉపమానంలో ఇద్దరు వ్యక్తుల నుంచి మనం చూసాం, వాళ్ళు చేసిన ప్రార్థనలో వారి జీవితాలు మనకు కనిపిస్తుంది కదా, వారి క్యారెక్టర్ ఏంటి అనేది మనకు తెలిసింది. ఇద్దరు వ్యక్తుల కోసం ఆలోచించాం. పరిసయుడు చెడ్డవాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా తీర్చబడలేడు, చెడ్డవాడిగానే మిగిలిపోయి వెళ్ళిపోయాడు ఈ ప్రార్థన చేసి. అరే చర్చికి వచ్చాను, వాళ్ళందరినీ కూడా ఒక రౌండ్ వేసాను, వాళ్ళందరి కోసం యేసు ప్రభు కంప్లైంట్ ఇచ్చేసాను, అయిపోయింది వెళ్ళిపోయాడు అంతే. బట్ సుఖరే ఏం లేవు, వచ్చాడు ప్రార్థన చేసుకున్నాడు వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడ చూసి వాడు నీతిమంతుడు అని చెప్పాడు. ఇలాగా వీళ్ళ ఇద్దరి జీవితాలు మనము చూసాం. ఒకడైతే తన స్వనీతిని ఆధారం చేసుకున్నాడు, ఇంకొకడు తన స్వనీతిని ఆధారం చేసుకోలేదు, వాడి పాపాన్ని చూపెట్టాడు. నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు, వాడి పాపి అనేది గ్రహించాడు. చివరికి దేవుని దృష్టిలో అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇంకొక వ్యక్తి ఏమో అవినీతి మంత్రిగా తీర్చబడ్డాడు. దేవుని దృష్టిలో చెడ్డవాడిగానే ఆయన మిగిలిపోయాడు. ఈ లోకం దృష్టిలో మనం ఎలా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేది మనకు ప్రాముఖ్యమైనది. అది మన జీవితంలో కావాల్సింది. సో ఈ ఇద్దరి జీవితం మనం ఆలోచించాము. ఇద్దరి క్యారెక్టర్స్లో ఏమైనా ఒక లక్షణాలు కానీ మనలో ఉంటే కనుక మనం మార్చుకోవాలి. ఇది ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావా? మనుషుల దృష్టిలో వద్దు, లోకం దృష్టిలో వద్దు, నీ బంధువుల దృష్టిలో వద్దు. కేవలం మనకు ప్రామాణిక గ్రంథం ఏంటంటే బైబిల్. దీంతో పోల్చుకో, దీని ప్రకారం నీ జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకో. అప్పుడు మనం నీతిమంతులమో కాదో తెలుసుకోండి. పక్క వాళ్ళ కోసం చాటలు చెప్పడం, లేని వాళ్ళ కోసం మాట్లాడడం, ఎదుటి వాళ్ళలో లోపాలు వెతకడం, నేనే నీతిమంతుడు అనుకోవడం, నిన్ను నువ్వే నమ్ముకోవడం, నేను లేకపోతే అక్కడ ఏ పని జరగదు, నా ద్వారానే అంతా జరుగుతుంది, నా ఎదుటివాడు ఎందుకు పనికిరాని వాడు, వాడి అసలు ఏమీ లేదు వాడికి, ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక తీసుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే నువ్వు నేను పనులకు చేరాలి. దేవుడు క్లియర్గా చెప్పాడు. పరిసయ్యులు శాస్త్రుల కోసం ఒక మాట చెప్పాడు, ఏంటంటే మీరు పరలోక రాజ్యానికి చేరరు. మీరు చేరాలని మీకు తెలుసు, అందుకే పరలోక రాజ్యానికి వచ్చేవాడు కూడా అడ్డంగా నిలబడతారు ద్వారం దగ్గర, ఉమ్మాల దగ్గర అని వాళ్ళ కోసం యేసు ప్రభు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే కనుక మార్చుకుందాం. సుంకర్ లాంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి. సుంకర్ లాంటి జీవిత లక్షణం మనలో ఉండాలి. ఏమిటంటే తగ్గిపోకుండా ఉండాలి, దేవునికి భయపడాలి, మనము పాపిని అనేది గ్రహించగలగాలి. నువ్వు ఒకవేళ నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఇది యేసు ప్రభు వాక్యం చెప్పేదాన్ని. నువ్వు నీవు చేసే పుణ్యకార్యాల ద్వారా నువ్వు నీతిమంతుడు కాలేదు, నువ్వు చేసే గొప్ప గొప్ప పనుల వల్ల నువ్వు నీతిమంతుడు కాలేదు. కేవలం నీవు నీతిమంతుడు అవ్వాలంటే ఒక నీతిమంతుడి ద్వారానే జరుగుతుంది. ఆ నీతి యేసు ప్రభు మాత్రమే, అతను పరిశుద్ధుడు, అతని ద్వారా మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్దాం ఈరోజు దేవుడి దగ్గర నుంచి. మనం దేవుని దృష్టిలో నీవు నేను నీతిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారంట సముద్రంలో పడవ మీద. ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఆ పడవ సడన్గా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి పడవ పైకి పోయింది. ఇద్దరు కూడా కొట్టుకుని మొత్తానికి ఆ పడవ చెక్క పట్టు దొరికితే అది పట్టుకుని ఈదుకుంటూ వచ్చేసారు. ఒక ఐలాండ్ వచ్చింది, ఒక ద్వీపం. ఆ ద్వీపం దగ్గరికి వచ్చాక అందులో చేరుకున్నారు, ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేయాలనుకున్నారు, క్రిస్టియన్ సహాయం కావాలి మనకి, ఇంకొకరు ఎవరన్నా రావాలి కాబట్టి ప్రార్థన చేద్దాం. ఓ పని చేద్దాం, ఏం చేద్దామంటే
దేవుడు ఎవరు ప్రార్థన అనిపిస్తారని చూద్దాం. నేను ఆ కార్నర్కి వెళ్ళిపోతాను, నువ్వు ఈ కార్నర్కి వెళ్ళిపో, నువ్వు చేసే ప్రార్థన నాకు వినిపించకూడదు, నేను చేసే ప్రార్థన నీకు వినిపించకూడదు, ఎవడ ప్రార్థన దేవుడు వింటాడో చూద్దామని చెప్పి అనుకున్నారు. ఓకేనే, బాగానే ఉందని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాను. ఒకడు సహాయం కోసం దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, మంచి అవతల స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే, దేవా వాడి ప్రార్థన ఆలోచించదు, దేవా వాడి ప్రార్థన ఆలోచించదు, దేవా వాడు చేసేది వాడికి కావాల్సింది ఏదైతే అడుగుతున్నాడో అది వాడికి ఇవ్వద్దు అని చేస్తున్నాడు. ఎందుకు అలా అడుగుతున్నావని దేవుడు అడిగితే, నువ్వు వాడి ప్రార్థన ఆలోచించకపోతే ఖచ్చితంగా నా ప్రార్థన ఆలోచిస్తావు కదా అని వీడు అన్నాడు. సో మోస్ట్లీ మన జీవితంలో ఎలా ఉంటాయి, ఇబ్బంది చేయడదే అంగ వాడు అన్నాడు కదా, వాడు సుంకరి, వాడి ప్రార్థనలు వినొద్దు, వాడు పాల్గాడు, నేను మంచుండి, నేను నీతిమంతుండి, నేను చాలా గొప్ప ఉండి అని ఇలాగా వాడిని తప్పు చేసుకుంటూ వీడిని గొప్ప చేసుకుంటూ ప్రార్థన చేస్తాం. ఇలాంటి జీవితం మనలో ఉంటే కనుక మార్చుకుందాం, సరి చేసుకుందాం, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించు కాక. ప్రార్థన చేసుకుందాం, పళ్ళు మూసుకోండి. ఒకసారి మన జీవితంలో మనం పరిశీలించుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరిసయుడు, సుంకరి ఇద్దరు జీవితాలు చూసాం. వారి ప్రార్థనల ద్వారా వారి యొక్క లక్షణాలు ఏంటో మనకు అర్థమైంది. ఒకవేళ అలాంటి లక్షణాలు మనం ఉన్నట్లయితే కనుక మార్చుకున్నాం. మనుషుల దృష్టిలో, లోకం దృష్టిలో నీతి మంత్రులుగా ఉంటే దేవుని దృష్టిలో ఎప్పటికీ నీతి మంత్రులు కాదు. ఏసే కొడుతున్నది ఏంటంటే, నా దృష్టిలో నీవు నీతి మంత్రిగా ఉన్నావా లేదా అది మనం ఆలోచించుకున్నాం. అది నేను ఎలా తెలుసుకోగలను అని అనుకుంటే, ఆ వాక్యాన్ని చదువు, వాక్యాన్ని నీ హృదయంలో పంపించు, వాక్యాన్ని ముందు పెట్టుకుని నేను అలా ఉన్నానా లేదని ఆలోచించుకో. అప్పుడు మన జీవితాలు ఏంటో మనకు తెలుస్తుంది. ప్రార్థన చేసిన సమస్య పెట్టుకుంటాను తండ్రి.